మనకి 5:30 గంటలకే వచ్చి టక్ టక్ మన తలుపు సబ్బులు వినబడతారు శబ్దం ఎవరు మన వాలంటీర్ పింఛన్ పెంచనగా నెలాఖరుసరికి 1వ తారీఖు నాటికి మన చేతిలో పడుతుంది ఇంతకు ముందు వెళ్ళేవారు పింఛన్ కోసం నానా హేతల్లో పడేవారు నానా ఇబ్బందులు పడేవారు కానీ నాన అవసరం లేదు మనకి ఈనాడు వాలంటీర్ ద్వారా మన ఇంటికే ఈనాడు పథకాలు అందుతున్నాయి అంతేకాదు ఈనాడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలు ఉండే ఆస్తి పిల్లలు కొనుక్కుంటే మన ఇల్లు బాగుపడుతుంది నా భూమి కొనుక్కుంటేవచ్చు ద్రోహం చేయొచ్చు నా దద్దో ఉండే దాస్యం బంగారం కొట్టేవచ్చు కానీ పిల్లలు చదువుకునేటువంటి చదువుని దొంగిలించడానికి వీలు పడదు ద్రోహం చేయడానికి వీలు పడదు పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఆయన నాతో స్వయంగా చెప్పారు సీతారామరావు మా నాయన అంటే రాజశేఖర రెడ్డి గారు మా నాయన చెప్పేవారు నాకు ఇంటిలో ఒక ఉద్యోగస్తుడైతే అటెండర్ అయినా ఐఏఎస్ అధికారి అయినా ఒక ఉద్యోగి అయితే ఇంటిల్ల పాటికి చదువుకుంటారు మరలా లైన్ లో ఉద్యోగాలు సంపాదించుకుంటారు ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబం విద్యావంతమైనటువంటి కుటుంబంగా ఆర్థిక సంపదలు వెళ్లి నిలుస్తాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట